మీటీవీ న్యూస్ కి స్వాగతం బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గాజా ఆల్షిఫ హాస్పిటల్లో భారీ సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్ కొట్టిపడేసిన గాజా ఆరోగ్య మంత్రి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తే మీట్ ద ప్రెస్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాడి రైతులపై దాడి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు దూలిపాల్న దాడి చేసి పరారులోకి వెళ్ళిన నరేంద్ర విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం మొదటి ఒక బోట్ తో చెలరేగిన మంటలు చివరకు గాలి బూడిదైన 40 పడవలు ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు తెలిపిన తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ సంజీవరెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలి కార్యకర్తలకు పిలుపునిచ్చిన మాజీ ఎంపీ సురేష్ కుమార్ మంత్రి ఎర్రబెల్లి రాకతో అంబరా నటిన సంతాలు దయాకర వీరాజనాల పట్ల గ్రామస్తులు ఇక డీటెయిల్స్ చూస్తే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది గాజాలోని హమాస్ స్థావరాలపై లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతోంది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై హమాస్ ఒకేసారి 5000 రాకెట్లతో దాడులకు దిగిన తర్వాత భీకర యుద్ధం మొదలైంది గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి ఆల్షిఫా ఆసుపత్రి కేంద్రంగా హమాస్ జరుపుతున్న కార్యకలాపాలపై ఇజ్రాయెల్ ఖండించింది పట్టుబడ్డ సైనికుడిని హమాస్ చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది అలాగే ఇటీవల డిఫెన్స్ ఫోర్స్ ఆల్షిఫా హాస్పిటల్తో పాటు కిండర్ గార్డెన్లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకుంది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఇజ్రాయెల్ ఆర్మీ సోషల్ మీడియాలో విడుదల చేసింది అయితే అక్టోబర్ 7 తర్వాత గాజాలో అనేక మంది ఇజ్రాయెల్ సైనికులు కిడ్నాప్ కు గురయ్యారని దీనిపై సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఐడిఎఫ్ పేర్కొంది కిడ్నాప్ కు గురైన వారిలో నోహ్ మార్సియాను అనే 19 ఏళ్ల ఇజ్రాయెల్ సైనికుడు ఉన్నాడని పేర్కొంది అయితే నోహ్ మృతదేహాన్ని ఆల్షిఫా ఆసుపత్రిలో స్వాధీనం చేసుకుంది అయితే నోహ్ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించినట్లు హమాస్ ప్రకటించింది ఫోరెన్సిక్ దర్యాప్తులో అనేక దాడులకు గురైందని తేలిందని సైన్యం పేర్కొంది నోహ్ ను హమాస్ తీవ్ర వాదులు షిఫా ఆసుపత్రిలో హతం మార్చినట్లు ఇజ్రాయెల్ ప్రధాన ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు అయితే తాజాగా ఇజ్రాయెల్ ఆల్షిఫా ఆసుపత్రిలో 55 మీటర్ల పొడవున్న సొరంగాన్ని గుర్తించినట్లు డిఫెన్స్ ఫోర్స్ పేర్కొంది గాజాలో సొరంగాలు బంకర్ల పెద్ద నెట్వర్క్ ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది దీన్ని హమాస్ ఖండించింది సొరంగంపై ఇజ్రాయెల్ సైన్యం చేసిన ప్రకటన పూర్తిగా అబద్ధమని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మునీర్ ఎల్ బార్స్ పేర్కొన్నారు 8 రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారని అలాంటిదేమీ కనిపించలేదన్నారు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపూర్ మండలంలోని మరిపల్లిగూడెంలో ప్రచారం నిర్వహిస్తున్న హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు చేదు అనుభవం ఎదురైంది గ్రామానికి చెందిన యువ నాయకుడు ఒకరు ప్రచార రథంపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బై ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు పనిచేస్తే తనపై ఎన్నికల నిబంధన కేసు అయిందని ఎన్నిసార్లు చెప్పకుండా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తపరిచారు 2 ఏళ్లైనా ఎవరూ పట్టించుకోలేదని ప్రచారంలో ఎమ్మెల్యే ఈటెల మాట్లాడుతున్న సమయంలో యువకుడు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు చెప్పుకున్నాడు దీంతో ప్రచారంపై
ఉన్న నాయకులు యువకుని పక్కకు జరిపి మిగతా కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కసారిగా యువకుడు ఆవేదనలో ఉండడంతో అక్కడ ఉన్న వారు కంగు తినగా వారం రోజుల క్రితం గుండెడు గ్రామంలో ఓ యువకుడు అభివృద్ధిపై ఈటెల రాజేందర్ సతీమణి జనులను ప్రశ్నించగా నిన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎదుటే ప్రచార రథంపై యువకుడు నిలదీసిన వైనం నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. మనం యాగంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుండే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. మొదటి సోమవారం సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కాడసాని రామిరెడ్డి గారు, కాడసాని జయమ్మ గారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాడసాని రామిరెడ్డి గారు, కాడసాని జయమ్మ గారు దంపతులకు పాలక మండలి చైర్మన్ కార్యనిర్వహణ అధికారులు ఆలయ మర్యాదలతో సత్కరించిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాడసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా యాగంటి మహాక్షేత్రంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలతో పాడి పంటలతో నియోజకవర్గం రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం కాబట్టి అభిషేకం కూడా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేము కార్తీక మాసంలో ఈ అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్తీక మాసము పరమశివునికి చాలా శ్రేష్టకరమైనది కాబట్టి ఈరోజు మరి సతీ సమేతంగా వచ్చి ఈ యొక్క పూజలు చేసుకోవడం జరిగింది. ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, సకాలంలో వర్షాలు బాగా పడి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి, పంటలు బాగా పండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థించుకోవడం జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరిన సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన ఆడం విజయ్. ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు మాఫియా అడ్డ. గిద్దలూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో బేస్తవారిపేటలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుండి కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నటువంటి 300 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. కామారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంభ గోవర్ధన్ పాల్వంచ మండలంలోని సింగరాయపల్లి, పోతారం, ఇసాయిపేట్, మంతని, దేవన్పల్లి, వాడి పర్దీపేట్, బండ రామేశ్వరపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏ గ్రామానికి వెళ్లినా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు బోనాలతో స్వాగతం తెలిపారు. గ్రామ ప్రజల్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. 50 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలించిందని, అప్పుడు పెన్షన్ 200 500 ఉండేదని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం 2000 రూపాయలు ఇస్తున్నారని, వికలాంగులకు 4000 రూపాయలు ఇస్తున్నారని, మీ యొక్క ఆశీర్వాదంతో కామారెడ్డి నుండి సీఎం కేసీఆర్ పోటీ భారీ మెజారిటీతో గెలుపొందుతారని తెలియజేశారు. సాధించడం జరిగింది. సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 2 సార్లు అధికారం ఇచ్చి ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఒక పక్కన పేదల సంక్షేమం, ఒక పక్కన రైతుల సంక్షేమం,
ఇంకో పక్కన పల్లెల అభివృద్ధి పట్టణాల అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. అవన్నీ మీ కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. మన కళ్ళ ముందు 10 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండే. ఇక్కడ ఉన్న మా అమ్మలను అడుగుతా ఉన్నా, మా భర్తలు చనిపోయిన అక్కలను అడుగుతా ఉన్నా, వికలాంగుల సోదరులను అడుగుతా ఉన్నా, మనకి ఇచ్చిన పెన్షన్ ఎంత అని అడుగుతా ఉన్నా. కేవలం 200 పెన్షన్ ఇచ్చేది. ఇలా కేసీఆర్ గారు దాన్ని 2016 ఇచ్చి ఒక్క పూటనైనా పచ్చి పులుసు అన్నంతోనైనా కడుపు నింపాలని ముసలి వాళ్లకు ధైర్యం ఇచ్చినటువంటి నాయకుడు మన కేసీఆర్ అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోసపూరితో మాటల్ని నమ్మొద్దని ప్రభుత్వమే జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయ్ భానుగారు పేర్కొన్నారు. సంక్షేమ సారథి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేందుకు దుష్ట చతుష్టయం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఉదయ్ భాను పిలుపునిచ్చారు. జగ్గయ్యపేటలో ఈ నెల 24వ తేదీన జరగనున్న సామాజిక సాధికార యాత్రలో భాగంగా జగ్గయ్యపేట మండలంలోని గుండ్రాయి, మల్కాపురం, షేర్ మహమ్మద్పేట గ్రామాల్లో కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయ్ భాను మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనరంజక పాలన అందిస్తున్నారన్నారు. నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ను గద్దె దించే వరకు ప్రజల్లోనే ఉంటామని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ రాజ్కుమార్ అన్నారు. రేగోడ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తి చేయలేదన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన ప్రతి పోటీ పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. ఎన్నికల్లో కేసీఆర్ ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతి నిరుద్యోగ యువకుడు పనిచేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న కష్టాలను ప్రతి ఓటరుకు తెలియజేయాలని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ వైస్ చైర్మన్ రామో ముదిరాజ్, నాయకులు విద్యాసాగర్, లతా, పద్మ యాదవ్ పాల్గొన్నారు. ఉద్యోగాల నియమకాలు సకాలంలో పూర్తి చేయలేక పేపర్ లీకేజ్లతో. సంగారెడ్డి జిల్లా ఆంధ్ర నియోజకవర్గం రాయకోడ్ మండలం జంగికిరే గ్రామంలో అశేష జనవాహిని నడుమ భారీ ఊరేగింపుగా డప్పు చప్పుల డ్యాన్సులతో గ్రామం మొత్తం జై సిడిఆర్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ నినాదాలతో గ్రామం మొత్తం కాంగ్రెస్ జన సంద్రోహం మధ్య దామోదర్ ప్రచారంలో పాల్గొన్న వేలాది మంది కార్యకర్తలు, నాయకులు అభిమానుల భారీ గజమాలతో స్వాగతం పలిగారు. దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు బెల్ట్ షాపులు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఈసారి బీఆర్ఎస్ కు బొంద పెట్టి నాకు ఈసారి అవకాశం ఇచ్చి మీ అందరి అభిమానంతో ఆదరించి నన్ను భారీ మెజారిటీతో గెలిపించి నన్ను గెలిపించండి. గెలిచిన 2 నెలలకే మీ మండలంలో ఉన్న మొదటి సమస్య రోడ్లు, అలాగే ప్రతి సమస్య నెరవేరుస్తామని, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి నన్ను ఆశీర్వదించాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు. సాలు దొరాని మోసాలు చూటాలు ఇక సెలవు ధరా నీకు. ఒకసారి సినిమా చూపెట్టాం, 2 సార్లు సినిమా చూపెట్టాం, 3వ సారి మేము చూపెట్టాం సినిమా నీకు అన్నారు. దయచేసి అందరం కలిసి కొట్టుగా మన చుట్టాలకు, మన మిత్రులకు, మన పక్కాలకు అందరికి చెప్పి కాంగ్రెస్ కు ఓటేసి వేయించి గెలిపించవలసిగా మీ అందరితో ప్రార్థిస్తూ, తర్వాత మనకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మీ గ్రామానికి వచ్చి పథకాలు ఇక్కడికి వెళ్ళి మొదలు పెడదాం. మీ గ్రామానికి ఏ రోడ్డు కావాలన్నా ఏది కానా మీకు ఖచ్చితంగా నేను సేవ చేస్తామనే విషయాన్ని మరొకసారి సవ్యంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఎక్కడ ఏమి పోతే అప్పసొప్పు కాదు, ఇంటికెళ్ళి పెన్షన్ తీసుకెళ్ళడం వల్ల. విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బోట్లో మంటలు చెలరేగడం ఈ ప్రమాదానికి కారణమైంది. బోట్లలో నిద్రపోతున్న వారు మంటలో చిక్కుకున్నారేమోనని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తేలింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బోట్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఇదిలా ఉండగా ఈ అగ్ని ప్రమాదంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయి ఉంటాయి
అని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి నష్టాలను అంచనా వేయాల్సి ఉంటుంది. బోట్లు కాలిపోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు యజమానులు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఫిషింగ్ హార్బర్ లో దగ్ధమైన ఫిషింగ్ బోట్స్ ను పరిశీలించారు ఎమ్మెల్యే వాసుపల్లి. నిన్న రాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం దిగ్భ్రాంతి చెందారు. బాధితుల్ని ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం శ్రీ వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికితీయాలని ఆదేశించారు. మంత్రి సిదిరి అప్పలరాజును ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తాండూరు మండలం అంతారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాడి శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో అంతారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లం ఎల్మకన్య సహకార సంఘం డైరెక్టర్ పెండ నర్సింహులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగడి మొగులప్ప, అనంతయ్య, మడుగుల లక్ష్మయ్య, బ్యాగరి వెంకటయ్య, బాలప్ప, అజంత ప్రకాష్, స్వామిదాస్, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తిరిగి అందరికి మంచిగా చెప్తున్నాము, అందరు సహకరిస్తున్నారు. మనోరణకు రేవంత్రెడ్డి సీఎం కావాలని అందరం కోరుకుంటున్నాము. మనోరణ గెలుస్తున్నాడు, భారీ మెజార్టీ తోటి అందరం సంతోషంగా తిరుగుతున్నాము. ఓకే సార్, ఈరోజు ఇంటింటి ప్రచారము భారీ ఎత్తున అంతారము గ్రామములు భారీ ఎత్తున యువకులు పెద్ద మనుషులు మన మాజీ కమిటీ చైర్మన్ సీనన్న గారు ఆధ్వర్యంలో అందరం కలిసి మన ఇంటింటి ప్రచారం కాంగ్రెస్ తరపు నుంచి తిరుగుతున్నాము. భారీ ఎత్తున మనోరెడ్డి గారిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం భారీ ఎత్తున తిరగాలని తిరుగుతున్నాము. వికారాబాద్ జిల్లా కొడంకల్ మండలం చిర్లపల్లి గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి మద్దతుగా ఓటు వేయాలని ఉంది ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. పట్నం నరేందర్ రెడ్డి ప్రజల్లో ఉండే మనిషి కాబట్టి ఆయనకు ఓటు వేయాలని కోరారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలం పరిధిలోని ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమం అగ్గనూరు, ఎంకపల్లి, పేర్కొంపల్లి, జక్కపల్లి తదితర గ్రామాల్లో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. ఆటపాటలతో గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తాండూరును మాఫియాలకు అడ్డగా మార్చిందని ఆరోపించారు. ట్రాక్టర్ బయటకు పోవాలన్నా 5,000 ఇంట్లోకి రావాలి. ఈ ఉస్క మాఫియా తయారయ్యిండు, ఒక గబ్బర్సింగ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. ఎస్ఆర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసినా ఈయన ఇంటికి ముడుపులు రావాలి, ఈయనకు లంచం రావాలి. ఒక సెల్ రేడి మనం భూమి అమ్ముకున్నా కానీ ఈయన ఇంటికి పైసలు వస్తేనే అది భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. అంత వ్యవస్థ తయారైంది. ఏడన్నా ఒక గవర్నమెంట్ భూమి కబ్జా కనిపించినా ఎమ్మెల్యే గారి కన్ను దాని మీద పడతాయి. ఈయన కనుసనలు లేని ల్యాండ్ గ్యాపింగ్ జరుగుతలేదు, భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా పెద్ద మండలం పోదామంటే అక్కడ కూడా శుద్ధ కూడా ఈయన కనుసన్నలు లేనిది, ఎక్కడ కూడా జరుగుతలేదు. ఏడ 20 ఎకరాలు 10 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంటే అది కూడా బినామీల పేరు మీద ఈయనే కాజ్ చేసుకొని అది కూడా పేదల బతుకులతోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఏదైనా భూమి ఉందంటే గవర్నమెంట్ భూమి ఉందంటే ఆ రోజు పట్ట పాస్ పుస్తకాలు ఇప్పించేది, మీకు ఇల్లు కట్టడానికి స్థలాలు ఇచ్చేది. ఇప్పుడు ఆ పొలాలను ఆ భూములను కూడా ఈయననే లాగేసుకుంటున్నాడు.
డ్రగ్స్ మాఫియా తయారు చేస్తున్నాడు తాండ్రుని దయచేసి అసంత ఎమ్మెల్యేని పాయిజ్ చేయాలంటే వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో మాల మహానాడు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా మాల మహానాడు తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు పటేల్ కృష్ణయ్య, ఉపాధ్యక్షులు ఎం దశరథ్ అన్నారు. సోమవారం యాలాల మండల పరిధిలో గల సంఘం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నారు. 3 ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వలేదన్నారు. కాబట్టి దళితులను మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ నే గెలిపిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ఎం రాములు, కొత్త ఇంటి నర్సింహులు నాయకులు పాల్గొన్నారు. నాడు తాండూరు నియోగవర్గ అధ్యక్షుని పటేల్ కృష్ణయ్యను మరి ఇక్కడ రావడం, దేవనూరు గ్రామానికి రావడం ఎందుకంటే మరి గ్రామ కమిటీలు లేవు, గ్రామ కమిటీలు లేవు. ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న యువకులకందరికీ సతమతం అవుతుంది. మా కులానికి కూడా ఉండరాలేదన్నట్లు అనుమానంతో ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి ప్రతి విలేజ్ తిరిగి గ్రామ కమిటీలు వేసి మండల కమిటీల ద్వారా మళ్ళీ కాన్షియన్సీ ద్వారా జిల్లా లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మరి అందరూ యువకులందరినీ వేదిక పైన తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలని చెప్పి నా పద్ధతి. కాబట్టి అందుకనే ప్రతి ఒక్కరి కూడా మాల యువకుడు నిరుద్యోగులు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు ఉప సర్పంచులు, జడిపిసులు కానీ ఈ కులానికి సంఘానికి సపోర్ట్ ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నా. మరి దీంట్లో ఎలాంటి భయం లేదు. ఎంత పెద్ద నాయకునైనా నిలదీ శక్తి మనకు దేవుడిచ్చుండు. కాబట్టి మన డాక్టర్ అంబేద్కర్ చెప్పిండు ఏందని. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య గ్యారంటీ పథకాలపై బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు విష ప్రచారం చేస్తున్నాయని కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖాండ్రే పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా రాయకుడు మండలం నాగ్వార్ గ్రామంలో కర్ణాటక అరణ్య శాఖ మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రులు ఈశ్వర్ ఖాండ్రే, రహీం ఖాన్, బీదర్ మున్సిపల్ చైర్మన్ గౌసుద్దీన్, అలాగే మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనరసింహకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారి విజయానికి పుచ్చాలని చెప్పి కర్ణాటక నుండి మన బాల్కీ కాన్స్టిట్యూన్సీ నుండి మరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈరోజు క్యాబినెట్ లో ఉన్నటువంటి మరి ఉన్ సభీ కో 200 యూనిట్ తక్ కరెంట్ ఫ్రీ దే రహే ఆప్ జాకే పూచ్ సక్తే హై. అభి అభి శెట్కర్ సాహబ్ బతా రహే కి కర్ణాటక మే ఏ పేపర్ మే దియా హై సభీ ఝూఠ బోల్తా హై లోగో కో బహకా మే సబ్ జో హై నా ఉన్కా అడ్వర్టైజ్మెంట్ దియా హై కర్ణాటక మే కరెంట్ నహీ హై. అరే భాయి హమ్ లోగ్ పూరే బీదర్ మే जो घर में लाइट बिजली चाहिए 24 घंटे बिजली हम दे रहे हैं. किसानों को प्रीपेड के लिए जितना बिजली पहले देते थे बीजेपी में उससे ज्यादा बिजली कर्नाटक की कांग्रेस की सरकार दे रहा है, देख सकते हैं. हमने घोषणा किया था हर घर के महिला को, हर घर के महिला को जो भी मुखिया है उस मुखिया को 2000 रुपए महीने ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అమలు చేయబోతున్నది అని చెప్పి కాంగ్రెస్ మాటిస్తే మాటను నిలబడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా మనకు చేసింది ఇందిరమ్మ. పేదోళ్లకు ఇల్లు పంపకం చేసింది ఇందిరమ్మ. ఇళ్ల ప్లాట్ ఇచ్చింది ఇందిరమ్మ. ప్రతి ఊరు శివారులో వ్యవసాయ భూములు పేదలకు అందజేసింది ఇందిరమ్మ. 2004 నుంచి 2014 వరకు, 2004 నుంచి 2009 వరకు ఈ రాష్ట్ర సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. భార్యలకు భర్తలకు పెన్షన్ అన్నాడు. గొప్ప పథకాన్ని తీసుకొచ్చాడు ఆరోగ్యశ్రీ పథకాన్ని. ఫీజు రియంబర్స్మెంట్ అన్నది కాంగ్రెస్ పార్టీ. పావులా వడ్డీకే రుణాలు అన్నది అభయస్థం అన్నది. ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలు అవుతున్నది. ఎంతమందికి మీ గ్రామంలో కొత్త రేషన్ కార్డు వచ్చినాయి?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, గ్రామంలో ఇంద్రమ్మ ఇంటికి జాగతో పాటు 5 లక్షలు ఇచ్చి ఆదుకుంటామని మాజీ మంత్రి సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామరెడ్డి దామోదరెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా పెన్హాడ్ మండలం ధర్మపురంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బోక్య పద్మ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆర్డీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు బతికినప్పుడు భరోసా కల్పించకుండా చనిపోతే ఆ కుటుంబానికి బీమా ఇస్తారడం సిగ్గుచేటన్నారు. సోనియమ్మ తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణను 10 ఏళ్ల పాలనలో చీకటిమయంగా సీఎం కేసీఆర్ చేశారన్నారు. తెలంగాణ ఎవరి పాలన అయిందంటే సీఎం కేసీఆర్ కుటుంబ పాలనగా మారిందన్నారు. పేద ప్రజల కోసం సోనియా కుటుంబం తమ జీవితాలని అంకితం చేస్తున్నారని, వారిది చరిత్ర గల కుటుంబం అయితే కేసీఆర్ది రాష్ట్రాన్ని భారం పెట్టే దిగజారిన కుటుంబం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా చూస్తున్నారు. ఆలేదు శ్రీమతి ఇందిరా గాంధీ గారు గరీబీ హటో అనే నినాదంతో ఈ దేశంలో ఉన్న మన పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసింది. బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, బీస్ సంస్కరణ కావచ్చు, రాజభవన రద్దు కావచ్చు, 20 ఆర్థిక సూత్రాల పథకాలు కావచ్చు, దీనివల్ల దేశంలో ఉన్నమైన ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగిందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అందుగురించే బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఒక్కటి కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా చేయగలిగింది, చెప్తుంది, చెప్పింది, చేస్తుందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ప్రజలకు ఒక విశ్వాసం వచ్చేసింది, కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటేనే మాత్రం మనకు మేలు జరుగుతుందనే ఆలోచనకు వచ్చినారు ఈరోజు ప్రజలని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అందుగురించే మీరు ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరు? ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధి సులేమాన్ నగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ఎలాంటి మత కల్లోలాలు లేవని, హిందూ ముస్లింలు సోదర భావంతో మొదలవుతున్నారన్నారు. ముస్లిం విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. बोलते थे ये बदमाश जमात है कांग्रेस, लुच्ची जमात है, कभी मुसलमानों को तालीम नहीं दी. सीएम साहब ने तेलंगाना मंत्री 2 साल के अंदर 204 एंट्रेंस स्कूल हमारे बच्चों के लिए खोले हैं, उन्हें अपग्रेड किया गया, इंटरमीडिएट कॉलेज बनाए गए और आज हमारे बच्चे अमेरिका ऑस्ट्रेलिया जाकर पढ़ते हैं और इन स्कूलों में हमारे सीएम साहब ने हर बच्चे पर 1,25,000 खर्चा करते हैं और उन्हें अच्छी से अच्छी तालीम देने वाला हिंदुस्तान में कोई लीडर है तो केसीआर है. आज कितने बच्चे पढ़ रहे हैं बताना चाहता हूं. 2014 से पहले 1,110 बच्चे मुसलमान पढ़ा करते थे, आज 1,20,000 1,25,000 बच्चे पढ़ रहे, जिसमें 58,000 तो हमारी बच्चियां पढ़ रही है. सीएम साहब ने खर्चा कितना किया? జూబ్లీ హిల్స్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే అభ్యర్థి అజహరుద్దీన్ పేర్కొన్నారు. బోరుబంటలోని 500 మంది ఇతర పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి అజహరుద్దీన్ చేతుల మీదుగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ తను జూబ్లీ హిల్స్ లోనే ఉంటారని, ఎక్కడికి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. జూబ్లీ హిల్స్ ప్రజల ప్రేమ అభిమానాలు ఎంత గొప్పగా ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బస్తీలను పూర్తిగా విస్మరించిందని తెలియజేశారు. ఇక్కడ ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారని ప్రశ్నించారు. బస్తీ వాసులకు కనీసం స్వచ్ఛమైన త్రాగునీరు కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. इस एरिया की बोराबंडा की ये शान है, तो आज शान कभी भी रुक नहीं सकती. तो कभी भी इसको पता है, मुझे किसने कह रहा था कि इसको लॉक डाल दिए, तो हम सब मिलकर लॉक खोलेंगे और लॉक खोलने वाले आप लोग रहेंगे, हम लोग नहीं रहेंगे. आप में से कोई एक टॉस करिए और बैलेट में डालिए, जो भी आएगा वो लॉक खोलेगा. और जहां तक के यहां पे जो मैं जब से जुबली हिल्स में दौरा कर रहा हूं, जो यहां पे जो समस्या है, जो प्रॉब्लम है, यहाँ पे अगर मैं गिनाना शुरू करूँ तो 1 से 100 मानने में बहुत टाइम लगेगा. क्योंकि यहाँ पे देखिए सुवेज का जो सब में
बड़ा प्रॉब्लम है या सुवेज का प्रॉब्लम है, हर गली में आप जाएंगे तो हर गली में आपको कच्चा लगेगा और हर गली में ड्रेनेज सिस्टम होते हैं यहाँ पे। और जहाँ तक मैं जब भी जाता हूँ तो बात जगह ऐसी है वहाँ पे घर का बुलेटिन मुगिंचे मुंदु हेडलाइंस मरोसारी। గాజా ఆల్షిప్ ఆసుపత్రిలో భారీ సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయిల్ కొట్టి పడేసిన గాజా ఆరోగ్య మంత్రి. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తే మీట్ ద ప్రెస్ లో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. పాడి రైతులపై దాడి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాల్న, దాడి చేసి పరారులకు వెళ్లిన నరేంద్ర. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం, మొదటి ఒక బోర్డుతో చెలరేగిన మంటలు, చివరకు కాలి బూడిదైన 40 పడవలు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు తెలిపిన తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ. సంజీవరెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలి, కార్యకర్తలకు పిలుపునిచ్చిన మాజీ ఎంపీ సురేష్ కుమార్. మంత్రి ఎర్రబెల్లి రాకతో అంబరా నటిన సంతాలు, దయాకర్ నీరాజనాలు పట్టిన గ్రామస్తులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.